హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. హై స్పీడ్ అల్యూమినియం రైల్ కోచ్ల తయారీకి సంబంధించి ఇటలీకి చెందిన మెట్రా సంస్థతో సాంకేతిక భాగస్వామ్య ఒప్పందం కుదుర్చుకున్నట్లు హిందాల్కో ఇండస్ట్రీస్ తెలిపింది. దీంతో ఎక్స్ట్రూషన్, ఫ్యాబ్రికేషన్ టెక్నాలజీ విషయంలో హిందాల్కోకు మెట్రా సహకారం అందించనుంది. వాణిజ్య వాహనాలు, ఫ్రైట్ వ్యాగన్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, ప్యాసింజర్ రైళ్లలో అల్యూమినియం వినియోగాన్ని పెంచే దిశగా తాము చేస్తున్న ప్రయత్నాలకు ఇది ఉపయోగపడగలదని హిందాల్కో ఎండీ సతీష్ పాయ్ తెలిపారు. అల్యూమినియం వినియోగంతో రైల్వే కోచ్ల బరువు కొంత తగ్గగలదని ఆయన పేర్కొన్నారు. వందే భారత్ రైళ్ల కోచ్ల నిర్మాణం ప్రాజెక్టుపై 2,000 కోట్ల ఇన్వెస్ట్ చేసే యోచనలో ఉన్నట్లు పాయ్ వివరించారు. అల్యూమినియం కోచ్లకు ముందు కాస్త ఎక్కువగా వెచ్చించాల్సి వచ్చిన దీర్ఘకాలంలో పలు ప్రయోజనాలు ఉంటాయని ఆయన వెల్లడించారు. సరుకు రవాణా సామర్థ్యాన్ని రెట్టింపు చేస్తూ నికర జీరోగా మారాలనే రైల్వే లక్ష్యానికి మద్దతుగా హిందాల్కో సర్వశక్తులు ఒడ్డుతోంది. బ్యాగ్డ్ సిమెంట్ మరియు ఆహార ధాన్యాలతో సహా నిర్దిష్ట తుది వినియోగ అనువర్తనాలను లక్ష్యంగా చేసుకుని రాబోయే నెలల్లో మరో 3 ఫ్రైట్ వ్యాగన్లను ప్రవేశపెట్టాలని ప్లాన్ చేస్తున్నట్లు బిర్లా చెప్పారు. మధ్యప్రాచ్యం మరియు దక్షిణాసియాను కలిపే బహుళ జాతి రైలు ఓడరేవుల ఒప్పందాన్ని భారతదేశం మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ను జీ ట్వంటీ సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. చూశారు కదా, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.